ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షోలో యాంకరింగ్ చేస్తూ తెలుగు ప్రేక్షకుల దృష్టిలో అభిమానం సొంతం చేసుకుంది రష్మి. ఇక గ్లామర్ విషయంలో కూడా యువతను బాగా ఆకట్టుకుంటోంది. వెండి తెరపై కూడా పలు సినిమాలలో నటించింది, కానీ తనకంటూ క్రేజ్ మాత్రం బుల్లితెరపైనే సంపాదించుకుంది. సోషల్ మీడియాలో నిత్యం ఫోటోలు వీడియోల షేర్లతో బాగా బిజీగా ఉంటుంది. వ్యక్తిగతంగా కూడా రష్మికి మంచి పేరు ఉంది, సమాజంలో జరిగే వాటి గురించి బాగా స్పందిస్తుంది. నిజానికి రష్మికి బుల్లితెరలో ఇంత క్రేజ్ రావడానికి కారణం మరో కమెడియన్ సుడిగాల సుధీర్ అనే చెప్పాలి. ఎందుకంటే అతడితో సన్నిహితంగా ఉంటూ మరింత క్రేజ్ సంపాదించుకుంది. పైగా అతనితో ప్రమాణంలో ఉన్నట్లు తెగ వార్తలు కూడా వినిపించాయి. అంతేకాకుండా అతనితో రొమాన్స్ చేస్తూ బాగా రెచ్చిపోతుంది. ఇక ఈ విషయం గురించి చాలాసార్లు ప్రశ్నలు ఎదురవగా కేవలం రేటింగ్ కోసం ఇలా చేస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. ఇక జబర్దస్త్ షోతో పాటు ఈటీవీలో ప్రసారమవుతున్న డీ డ్యాన్స్ షోలో టీమ్ లీడర్గా చేసింది. ఇక ప్రస్తుతం ప్రసారమవుతున్న డీ డ్యాన్స్ షో సీజన్కు దూరంగా ఉంది రష్మి. ఇక రష్మి తెర ముందు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే, కానీ తెర వెనుకలా మాత్రం ఎంతో మానవత్వం కలిగి ఉంటుంది. బయట జరిగే నేరాలను అసలు తట్టుకోలేదు. ఒక సెలబ్రిటీ హోదాను పక్కన పెట్టి అన్ని విషయాల్లో బాధ్యత వహిస్తుంది రష్మి. మానవ జాతి పట్ల చేసే కొన్ని వ్యతిరేక చేష్టలను అసలు ఊరుకోదు. ఇక మనకు మూగజీవులు అంటే ఎంతో ఇష్టం, వాటిని ఏమైనా జరిగితే వెంటనే రియాక్ట్ అవుతుంది. గతంలో చాలాసార్లు మూగజీవుల విషయంలో బాగా ఎమోషనల్ అయింది. తను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటంతో ఎక్కడెక్కడో మూగజీవులపై జరిగిన దాడుల గురించి పోస్ట్ చేస్తూ బాగా ఎమోషనల్ అవుతుంది. మూగజీవులను కాపాడుకోవాలి అని, ఒకవేళ కాపాడుకునే స్తోమత లేకుంటే వాటిని రక్షణ ప్రాంతాల్లో చేరవేయాలని తెలుపుతుంది. ఇక ఈ మధ్య బాగా ఫోటోషూట్లు చేయించుకుంటూ బాగా షేర్ చేస్తూ సందడి చేస్తోంది. ఇదంతా పక్కన పెడితే తాజాగా వీడియో షేర్ చేసింది. అందులో తన పొట్టి డ్రెస్ వేసుకుని బాగా షో చేస్తూ కనిపించింది. ఆ వీడియో చూసి కొందరు ట్రోల్ చేయడం మొదలెట్టారు. అంతేకాకుండా సుధీర్ పేరు లాగుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఓ నెటిజన్, అంతా బాగానే ఉన్నావు కానీ ఆ కాళ్ళు ఏంటి వంకరగా ఉన్నాయి అంటూ ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అయ్యింది.